ప్రయత్నం చేయటం అంటే రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవడం అనే విషయాల్ని గాలికి వదిలి అసత్యాలతో జరగని విషయాలతో కుటుంబాలని కుటుంబ మర్యాదల్ని పణంగా పెట్టి ఈ మెలో డ్రామాకి తెరతీయటం అనేది కేవలం నా ఒక్కడికే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని లేదా రాజకీయాల్లో ఉన్న అందరికీ కూడా బాధాకరమైన విషయం ఇప్పటికే మనిషిని అంటే ఒక రాజకీయ నాయకుడిని మరొక రాజకీయ నాయకుడు అసత్యాలతో నిందాపూర్వక ఆరోపణలతో మానసికంగా కుంగిపోయేదానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కొత్త సాంప్రదాయాన్ని తెరదీసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేదా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చెప్పిన అసత్యాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వారందరినీ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లేదా వారి శ్రీమతి గారిని ఎవరు అన్నారు ఏమన్నారు యువతలో ఉన్నారేమన్నా సంస్కారం లేని వాళ్ళు అనుకుంటున్నారా మీరు ఎక్కడికి అసలు అంటే వ్యవస్థని రాజకీయాలని ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడైనా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారికి మైక్ కట్ చేశారని చెప్పని వెంటనే వాళ్ళ శాసనసభ్యుడు ఒక ఆయన వీడియో తీస్తే ఆ వీడియోని క్షణాల్లో విలేకరులకి రకరకాల మాధ్యమాలకి అందరికీ దాన్ని పంపించారు కదా ఎక్కడన్నా మీరు రికార్డ్ చేసిన దాంట్లో అందరూ కూడా మీరు ఫోన్లు రికార్డ్ చేస్తున్నారు వాస్తవంగా అసెంబ్లీలో ఫోన్లతో ఏది కూడా చిత్రీకరించకూడదు రికార్డ్ చేయకూడదు అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం సాంప్రదాయాలకు విరుద్ధం అయినప్పటికీ కూడా మీరన్నీ షూట్ చేస్తున్నారు కదా ఎక్కడైనా ఏ వ్యక్తి మాట్లాడాడు మీ దగ్గర ఒక్క ఆధారం ఎంత మరీ హేయంగా దుర్మార్గంగా అనని మాటని జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి తద్వారా రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా తెరదీయటం అనేది దురదృష్టకరం ఇది వ్యక్తుల్ని వ్యక్తిత్వాన్ని అసభ్యంగా కించిపరిచే రీతిలో తిట్టించే సంస్కృతికి తెరదీసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ స్థితికి ఈ వ్యవస్థలో రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి ఆది కానీ కొనసాగింపు కానీ చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకెవరున్నారు మనం వెనక్కి వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు నేను మరీ మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కానీ తెలుగుదేశం పార్టీ వారిని కానీ లేదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేసేది చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ప్రస్తావన అనేది రాలేదు అసెంబ్లీలో ఎవరూ కూడా వారి పేరు కానీ వారి విషయ ప్రస్తావన కానీ వారి గురించి పల్లెత్తు మాట కానీ అనలేదనేది మీరు విశ్వసించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసత్యాలు ఆయన జరగని విషయాన్ని దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం
దురదృష్టకరం. ఇవాళ అంబటి రాంబాబు గారు అన్న మాటల్ని లేదా కాకినాడ శాసనసభ్యుడని అనకపోయినా అన్నట్టుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గదిలో కూర్చుని అంబటి రాంబాబు గారిని కాకినాడ శాసనసభ్యులందరిని కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. అంబటి రాంబాబు గారు మాట్లాడినంతా కూడా వీడియోలో అంటే అందరం కూడా చూసేట్టుగా లౌడ్గా అసెంబ్లీ లైవ్ అది అందరి దగ్గర ఉంది. ఆఖరికి ఏబిఎన్ టీవీ 5 దగ్గర కూడా ఉంది కదా, ఫీడ్ అంతా ఉంది కదా, ఒకసారి చూసుకోండి ఒకసారి. అనని మాటల్ని వారిద్దరికీ ఆపాదించి సత్తెనపల్లి శాసనసభ్యుడికి కాకినాడ శాసనసభ్యుడికి ఇద్దరికి కూడా అనని మాటల్ని ఆపాదించి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా పైచేయి సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకును పడేసి ప్రజల్లో పలసం చేయాలనే ప్రయత్నం చేయటం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గమైన క్రీడగా అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బాలకృష్ణ గారు కానీ ఆయన మిగతా తోబుట్టువులు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులేదో అనేసినట్టుగా వారి సోదరిని మాట్లాడి అనే నిజమని నమ్మి మాట్లాడటం అనేది కూడా బాధాకరమైన విషయం. ఇందులో మనకు అర్థమయ్యేది సాక్షాత్తు వారికి జన్మనిచ్చినటువంటి ఎవరైతే బాలకృష్ణ గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా జన్మనిచ్చినటువంటి పెంచి పోషించినటువంటి వారి తండ్రి గురించే వారి బుర్రల్లో విషం ఎక్కించడానికి విషం ఎక్కించగలిగినంత నేర్పరితనం పనితీరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనకుండానే వారి సోదరు గురించి వారి తోబుట్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారని నమ్మించడం అనేది వారికి చాలా చిన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఏదేదో చేసేశాడని ఆయన ఒక దుర్మార్గుడని దుష్టుడని కన్న బిడ్డల్ని నమ్మించగలిగేటువంటి నేర్పరితనం ఆయనలో ఉందది. ఇవాళ ఒక ఇద్దరు శాసనసభ్యులు సామాన్య శాసనసభ్యులు ఏదో అన్నారని సృష్టించడం నమ్మించగలగటం అనేది ఆయనకి చాలా చిన్న విషయం అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. పాత సంఘటనలు చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎంతమంది అసలు మొత్తం రామారావు గారి కడుపుని పుట్టినటువంటి కూతుర్లు కొడుకులు కన్న తండ్రిని కూడా వదిలేసి ఆయన్ని పడేయటానికి అందరూ సహకరించారంటే ఎంతగా తండ్రి మీద విషపు మాటలు నమ్మించగలిగి ఉంటాడు. లేకపోతే ఏ తండ్రినైనా పడేయటానికి ఏ తండ్రినైనా అవమానం చేయటానికి ఏ తండ్రినైనా మానసికంగా కుంగదీయటానికి ఏ పిల్లలు ఒప్పుకుంటారు? అందులో క్షణక్షణం మేము రామారావు కుటుంబం, మేము ఎన్టీఆర్ కుటుంబం, మాలో ప్రవహించేది ఎన్టీఆర్ రక్తం అని గర్వంగా చెప్పుకునే పిల్లల్ని కూడా ఆ రోజు రామారావు గారికి వ్యతిరేకంగా వారి మనసుల్లో వారి బుర్రలో విషం ఎక్కించగలిగేంత నేర్పరితనం మరి ఉంది. కాబట్టి ఇవాళ అనని మాటను కూడా వారి శ్రీమతిని ఎక్కడ అనకపోయినా వారి పేరు తీకపోయినా ఈ రకంగా ఆపాదించి ఈ రకమైన దుర్మార్గమైన రాజకీయ ప్రక్రియకి రాజకీయ క్రీడకి తెరలేపడం ఇక పైన భగవంతుడు చూడాల్సిందే తప్పితే ఇంకెవరం కూడా దీన్ని మార్చగలిగేటువంటి స్థితి ఎవరికింది? ఇంకా ఈ స్థితిలో ప్రవర్తించటం మరొకసారి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవాలు మాట్లాడితే మీ అనుభవానికి ఒక పరమార్థం ఉంటుందనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అనని మాటల్ని జరగని విషయాల్ని ఈ రకంగా అసలు నిన్న అసెంబ్లీలో గొడవలకి తార్కాణం మీరు ఒక వ్యక్తిని ప్రేరేపించి ఒక శాసనసభ్యుడిని ఇష్టారాజ్యంగా
వదులుతాం కాబట్టి అసలు ఏదోటి ఇట్నించి అట్నించో గొడవలు వచ్చే పరిస్థితులని అసలు నిన్న సావధానంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనరంజకంగా అసెంబ్లీలో వ్యాపారం పట్ల చర్చ జరుగుతుంటే ఎన్ని మాట్లాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఉద్దేశించి సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చర్చ జరుగుతున్నప్పుడు గాని ఈ జరుగుతున్నప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్ లో రికార్డ్ లోకి వెళ్ళేట్టుగా పని కట్టుకున్న ఆయన మాట్లాడింది ఆయన మీ బాబాయ్ హత్య గురించి బాబాయ్ గురించి గొడ్డల గురించి తల్లి గురించి చెల్లి గురించి కూడా చర్చిద్దాం అని చెప్పని ప్రస్తావన చేసింది వారి తప్పే జగన్ మోహన్ రెడ్డి గారి సభలో లేకపోయినా అక్కడ జరగని సందర్భాన్ని వారి శ్రీమతి గారి పేరు రాని పరిస్థితుల్లో కూడా ఈ రకంగా చేయటం అనేది ఇంకా ఆయన ఈ రాజకీయాలను ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఎన్ని మలుపులు తిప్పుదాం అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఇవాళ ఆయన ఒకటే కాకుండా అందరూ వీధుల్లోకి రండి మోకాళ్ళ మీద నుంచోండి కొవ్వొత్తులు పట్టుకోండి నిరసన తెలియజేయండి అంటున్నారు ఎవరికి నిరసన ఎందుకు నిరసన ఏమన్నారని ఎవర్ని అన్నారని ఎక్కడికి అంటే ఏమి తయారు చేస్తున్నారు ఇవాళ ఒక నిరసనకి అర్థం పరమార్థం ఉండాలి విషయం ఉండాలి దానికి మూలం ఉండాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తులతో రైతుల విజయాన్ని పురస్కారంగా రైతుల విజయం సాధించినటువంటి భారతదేశ రైతు సాధించిన విజయాన్ని అద్దం పడుతూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేస్తుంది దానికి అర్థం ఉంది ఒక సంవత్సర కాలం పాటు అత్యంత బలంగా ఉన్నటువంటి మొండిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేసినటువంటి చరిత్ర రైతులది కాబట్టి రైతులకి సంఘీభావంగా రైతులను మెచ్చుకుంటూ ఈ విజయాన్ని రైతులకు అంకితం చేస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంది దానికి ఒక మూలం ఉండాలి కదా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బహిరంగంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకోమని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే బందుకు సహకరించడం బందుకు మద్దతు పలకటం దేశంలో ఏ రాష్ట్రం కూడా జరగల ఇంత బహిరంగంగా రైతులకు మద్దతుగా నిలిచినటువంటి ఆలోచన తత్వం జగన్ మోహన్ రెడ్డి గారిదైతే ఇవాళ భారతదేశంలో ఇంత గొప్ప విజయాన్ని అంటే ఒక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక సంవత్సరం పైగా పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని వెనక్కి మళ్ళించేలా చేసినటువంటి రైతుల్ని కీర్తిస్తూ ఇవాళ కోతుల ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో రైతులకు మద్దతుగా రైతులకు విజయానికి జయజయలు పలుకుతూ కోతుల ర్యాలీ ప్రతి ఒక్కరూ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేసేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అసత్యాలను నమ్మబాకండి రాజకీయం కోసం ఆయన ఈ పని చేయలే ఇంతకన్నా ఇంకా దిగడలే అనుకున్న మెట్టు దిగడలే అనుకున్న ప్రతిసారి ఆయన ఇంకా 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 పాతాళానికి దిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దేవుడు లాంటి పేదల గుండెల్లో దేవుడితో సమానమైనటువంటి
స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఎంటి రామారావు గారి మీదే వారి కన్న బిడ్డలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానించేటువంటి అభిమానుల గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి గురించి విషాన్ని ఎక్కించగలిగిన వాడు వ్యతిరేకతను ఎక్కించగలిగిన వాడు అసత్యాలను ప్రచారం చేయడంలో మొనగాడిగా మనం చూసాం అంతటి వాడికి ఈ చిన్న విషయం ఇవాళ నిన్న జరిగినటువంటి ఒక సంఘటనని జరిగినట్టుగా చిత్రీకరించి దాన్ని ప్రచారం తీసుకెళ్తాం అనేది ఆయనకి చాలా వెన్నతో పెట్టినటువంటి చిన్న విషయంగా భావిస్తూ మరి ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత వికృతమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక దేవుడే అండగా రావాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా వికృతంగా రాజకీయాలు చేసే పరిస్థితులు ఈ దేశంలో ఎక్కడ ఉంటాయని నేను అనుకోవట్లేదు. నేను అదే చెప్పాను సార్ ఇన్నక్కడ, బాలకృష్ణ గారు ఒక అమాయక చక్రవర్తి, వాళ్ళ బాబు ఏది చెప్తే అదే ఆయనకి ఎక్కేస్తారు తప్పితే వేరేది కనపడలేదు. ఇవాళ మనకేం అర్థం అవుతుందంటే గత చరిత్ర చూసుకున్నా ఇవాళ చూసుకున్నా చరిత్ర, ఎన్టీ రామారావు గారిని కోల్దోల్సిన చరిత్ర చూసుకున్నా ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ హై డ్రామా మెలో డ్రామా చూసుకున్నా కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే పాపం రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వినేసే పరిస్థితిలో, అది నిజమని నమ్మేసే స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్లాడు. కాబట్టి ఇవాళ ఆయన చెప్పిన మాటలు చెప్పుడు మాటలు విని ఆయన బాలకృష్ణ గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. జరగలేదయ్యా మొర్రో, మేము అనలేదు బాబు, ఇక్కడ ఉన్నది మనుషులయ్యా, ఆడపిల్లని ఎందుకంటారు, తోబొట్టు లాంటి ఒక అమ్మాయి ఒక లేడీ గురించి ఎందుకు మాట్లాడతారు, ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడతారు, మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మా ఇంట్లో వాళ్ళంటే మాకు బాధలు ఉండవా, ఆ మాత్రం విఘ్నత లేకుండా ఎవరున్నారు ఇక్కడ? అందుకే చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు అది నిజం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అనలేదయ్యా బాబు అని చెప్తుంటే బాలకృష్ణ గారు కూడా మీ ద్వారా మళ్ళొకసారి చెప్తున్నాం ఇక్కడ ఏమీ అటువంటి సంఘటన జరగలేదు, అనలేదు ఎవరిని. ఈ మొగోళ్ళు తిడుతున్నారు తిట్టించుకుంటున్నారు ఇవన్నీ కూడా దాదాపుగా రాష్ట్రం విడిపోయిన కానీ మనం చూస్తున్నాం కదా, 2014 నుంచి తిడతం తిట్టించుకోవటం ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా, జరుగుతా అలవాటు అయిపోయినాయి కదా. ఈ అసెంబ్లీకి అలవాటు చేసిన ఆయన ఎవరు? వాళ్ళ బావగారే కదా. దేవాలయంలో ఈ రకంగా బూతులు మాట్లాడే సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరు, అలవాటు చేసింది ఎవరు, సాంప్రదాయం ఇది, ఇటువంటి సాంప్రదాయాల్ని తయారు చేసింది ఎవరు? బాలకృష్ణ గారికి మరొకసారి మీ ద్వారా తెలియజెప్పేది శ్రీమతి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారిని, మీ సోదరి గారి గురించి, ఎన్టీ రామారావు గారి కుమార్తె గురించి ఎవరూ ఏమీ అనలేదు, అది అసత్యం. ఏంటి టీడీపీ ఏం ప్రశ్న అడిగింది చెప్పండి, ఏం ప్రశ్న అడిగింది నిన్న? నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఆయన తన స్టేట్మెంట్ని గడిచిన 2.5 సంవత్సరాల్లో వ్యవసాయానికి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమేం చేసిందో కేటగారికల్గా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్తున్న సందర్భం. ఏం మాట్లాడారు మీరు చెప్పండి, మీరందరూ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో ఉన్న సహచర శాసనసభ్యులు కానీ వ్యవసాయం మీద ఏమైనా ఒక ప్రశ్న ప్రశ్నించారా, వాయిస్ రేజ్ చేశారా, లేదా కన్నబాబు గారు నువ్వు చెప్పే అసత్యాలు వాస్తవం ఇది అని ఎక్కడ చెప్పారా? అది లేకపోగా కన్నబాబు నువ్వు పార్టీలు మారావు, పార్టీలు మారినోడు ఎవడు? అసలు చంద్రబాబే పార్టీలు మారాడు కదా, పార్టీలు మారింది అసలు మీ ప్రెసిడెంట్ ఎవడు, మీ టీడీఎల్పీ లీడర్ ఎవరు,
పార్టీలు మారలేదు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు గారిని బూతులు తిట్టి ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తా, ఇందిరాగాంధీ చిటికేస్తే నేను ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని ఓడిపోయిన మూడు నెలలకే ఎన్టీ రామారావు గారు పంచం చేరిన ఉడేవాడు. ఆయన వాళ్ళ నాయకుడు కాదా? ఈయన పుడతాన తెలుగుదేశంలో పుట్టాడండి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఈ మాట్లాడటం కన్నబాబు నువ్వు పార్టీ మారావు, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందులోకి వచ్చావు, ఎవడు అక్కడ అన్నవాళ్ళందరూ మారినోడు ఎవడున్నాడు? ఇంకోటి ఏం మాట్లాడతారు? బాబాయ్ గొడ్డలి, బాబాయ్ గొడ్డలి. మనమే కదా ఉన్నది, ప్రభుత్వం నడిపింది. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం నడిపింది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? మరి ఆ రోజు అవినాష్ రెడ్డి లోపలైపోయారా? ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు మీరు? అది వాస్తవం కాదు కాబట్టి. ఇందులో అవినాష్ రెడ్డి గారి పాత్ర లేదనేది మీ మనసుకు కూడా తెలుసు కాబట్టి ఆ రోజు మీరు ముద్దాయిగా చేయలేకపోయారు ఆయన్ని. ఏం చేశారు మరి ఆ రోజు? మీ ప్రభుత్వం ఏముంది? పోలీసులు మీరే కదా, ప్రభుత్వం మీదే, హోమ్ మినిస్టర్ మీరే కదా. ఎక్కడ చూపించు, వినిపించండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే వినిపించండి. సరే వినిపించండి సార్, అది ఉంటే. అరే వినిపించి ప్రశ్నించండి. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళగా తయారయ్యారు. మీరు మనం ఒక మాట అనేప్పుడు, ఇదేం చిన్న విషయం కాదు సార్, ఇది ఆట ఆట ఆషామాషి విషయం కాదు. నువ్వు దొబ్బేసావు, లేకపోతే నువ్వు తినేసావు, నువ్వు లంచుకోండి అన్నంత ఆషామాషి కాదు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇది మాట. ఎంత ఎంత సెన్స్, ఎంత సున్నితమైన, అంత యథాలాపంగా ఎలా మాట్లాడతారు మీరు కూడా? మీరు సర్క్యులేట్ చేశారన్నారు కదా, చూపించండి. ఈ పార్టీకి ఉంటే మా బతుకులు ఇట్లా ఉండేయా? కానీ నిజంగా వాళ్ళ దగ్గర అది ఉంటే మీరు చెప్పినట్టుగా మేము ఇలా ఇవాళ మా బతుకులు ఇలా ఉండేయా? ఇప్పుడు ఇది చాలా అన్యాయం సార్, ఇది దుర్మార్గమైన క్రీడ ఇది. అంటే శృతి మించి, అంటే ఒక స్థాయి దాటి వెళ్ళిపోయే పరిస్థితులు రాజకీయాలకు వచ్చేస్తే. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్ కట్ చేస్తే వెంటనే వీడియో అట్ట రికార్డ్ చేయగలిగారు. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ డ్రామా ఇది. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అసెంబ్లీలో రికార్డ్ చేసి బయటకు ఎందుకు వదులుతారు? ఎందుకు రికార్డ్ చేస్తారు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మైక్ కట్ చేయడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుద్ది కదా. వెంటనే ఫోన్ ఎట్ట ఆన్ చేయగలిగాడు, ఎట్టా రికార్డ్ చేయగలిగాడు? దాన్ని బయటకు ఎట్లా వాడే? ఇది ఒక డిజైన్, ఒక ఇంజనీరింగ్ మెలో డ్రామా ఇది. కానీ దుర్మార్గం ఏంటంటే, మేము కూడా బాధపడేది ఏంటంటే, ఇంత దుర్మార్గమైన రాజకీయ క్రీడలోకి ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొస్తామనేది దుర్మార్గమైనది. మొగోళ్ళు మొగోళ్ళు బూతులు తిట్టుకోవటం, మొగోళ్ళని మొగోళ్ళు అసభ్యంగా మాట్లాడుకోవటం, వ్యక్తిత్వాన్ని కించపరచుకోవటం అయిపోయి చివరికి ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చే పరిస్థితికి రావటం అనేది ఇంతకైనా రాజకీయాల్లో హేమైంది, ఇంకేముండ సంఘటన ఉండదు. మరొకసారి మీకు చెప్తున్నాను, అవాస్తవాలు మీరు చూడకుండానే ఉంది తిప్పుతున్నారని మాట్లాడినట్టే అందరూ కూడా నమ్మే స్థితిలో ఉన్నారు. వాస్తవం కాదు. భువనేశ్వరిదేవి గారిని ఎవరూ ఏం మాట్లాడలేదు. వారికి కూడా చెప్తున్నాను, వారి అక్కగారు నిన్న ట్వీట్ చేశారు, తొందరపాటు ఉండకూడదనేది లోకేశ్వరి గారి మాజీ మంత్రి, ఆవిడ సీనియర్ రాజకీయ నాయకులు, ఆవిడ కూడా చెప్తున్నాం తొందరపాటు కాదు, వాస్తవాలు తెలుసుకుని మనం మాట్లాడాలి. మరిదంటే పడదంటారు ఓ పక్క, మరి దుర్మార్గుడు అంటారు, మరిదున్న పార్టీలో మేము ఉండమంటారు, మరితో వ్యతిరేకమే మాకు అంటారు. ఇవాళ ఆయన చెప్పింది ఎట్లా నమ్ముతారు మీరు? గతంలో నమ్మి మోసపోయారు కదా, మీ నాన్నగారి గురించి మీకు, మీ భర్త గారికి చెప్పి, మిమ్మల్ని రామారావు గారికి వెన్నుపోట్లు మిమ్మల్ని కూడా చేర్చి, మీతో కూడా మీకు కూడా చేతికి కత్తిచ్చి, మీతో కూడా ఒక పోటు పొడిపించి, మీరు వెంటనే తెలుసుకుని వెనక్కి మళ్ళారు కదా, మీరు మీ భర్త గారు. ఇంకా మీరు ఎన్నిసార్లు మోసపోతారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆయన మాటలు నమ్మి? అది యువతలో ఉన్నది కూడా సభ్యత సంస్కారం తెలిసినటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేనా నమ్మండి మీరు?
అంటే ఆయన బొబ్బిలి బెమ్మన్ గారి పాత్ర వేస్తున్నట్టున్నాడు ఇప్పుడు సినిమాలో. ఇప్పుడు ఏమైనా తీస్తున్నాడు షూటింగ్. ఆయన 5 ఏళ్ళు శాసనసభ్యుడు కొన్నాడుగా, 14 నుంచి 19, మరి అప్పుడు కనపడలేదా ఆయనకి? సభ ఎట్ట నడుస్తుందా? అప్పుడు కూడా ఒక మాట ప్రెస్ మీట్ పెడితే బాగుండేది, ఇంట్లో అందరిని విలేకరుని పిలిచి, ఇప్పుడు పిలిచినట్టే పిలిచి విలేకరులకి చెప్తే బాగుండేది కదా. సభ చాలా అసహ్యంగా ఉంది, సభాపతి సరిగ్గా నడపట్లేదు, ఏకపక్షంగా నడుస్తున్నాడు. మా బావ ఏది చెప్తే తందా అంటున్నాడు కోయిల్ శివ ప్రసాద్ గారు అని ఆ రోజు చెప్పచ్చు కదా. అప్పుడు మేము కూడా ఆహా శభాష బొబ్బిలి బెమ్మన్ సినిమా మా కాదు, నిజంగా బొబ్బిలి బెమ్మన్ ఈయన చెట్టు మోడ్లో కట్టి దిగేసి తీర్పు చెబుతాడు అనుకునేవాళ్ళం కదా. నిజంగానే బ్లాక్ డే, నూటికి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా బ్లాక్ డే. 40 ఏళ్ళ అనుభవం ఉన్నా అని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయం కోసం ఇంతలా దిగజారుతారు, ఇంత అసత్యాలు మాట్లాడతారు అనేదానికి ఇంతకన్నా బ్లాక్ డే మరొకటి ఉంది.